ఎంత గొప్పవారమైనా ప్రతి చోట మన అవసరం ఉండదు. అనవసరమైన చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా, అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. నమ్మకం కోల్పోయిన తరువాత ఎంత నటించినా ప్రయోజనం ఉండదు. నమ్మకాన్ని మాత్రం కాపాడుకోండి. నమ్మకం ప్రాణంతో సమానం. నమ్మకం ప్రాణం ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. మన అనుకునే వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారని అనుకోవటం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే త్వరగా మారిపోయేది మనిషి బుద్ధి, ఆలోచనలు. మనిషిలోని గొప్పతనం మాట ఇవ్వడంలో కంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనే ఉంటుంది. ఒంటరితనం అంటే మనతో ఎవరు లేకపోవడం కాదు. మనతో ఎంతమంది ఉన్నా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు, కానీ జన్మతః కాదు. ఆకలి అవసరాన్ని గుర్తు చేస్తుంది, ఆలోచింపజేస్తుంది. ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా అయిన వాళ్ళు అవుతారు. కఠినంగా మాట్లాడితే అయిన వాళ్ళు కూడా కాని వాళ్ళు అవుతారు. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు. ఆవగింజంత అర్థం చేసుకునే మనసుండాలి. సముద్రమంత సంపద ఉంటే సరిపోదు. సమయానికి సాయం చేసే గుణం ఉండాలి. అందరూ మనవాళ్లే అనుకోవటంలో తప్పు లేదు, కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారై ఉంటారు అని నువ్వు అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు. కనిపించని అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని ఎక్కువ మంది భ్రమపడుతూ ఉంటారు. నిజానికి మనిషి మనసులో కలిగే ఆలోచన, ఆ ఆలోచన బట్టే అది సంభవిస్తుంది అని కొంతమందికే తెలుసు.